హాయ్ అండి, ఈరోజు పల్లీ నువ్వుల చిక్కీ అనేది క్రంచీ క్రంచీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. తినేటప్పుడు పాకం అనేది పంటి కతక్కకుండా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అండి. ఈ పల్లీ నువ్వుల చిక్కీ హెల్త్ కి చాలా మంచిదండి. ఎముకల్ని దృఢంగా ఉంచడానికి, మోకాలు నొప్పులు తగ్గించడానికి, బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఇదిగే పిల్లలకి గాని చిన్నపిల్లలు గాని ఇస్తే పిల్లలు చాలా హెల్తీగా కూడా ఉంటారు. లేట్ చేయకుండా పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ పల్లీ నువ్వుల చిక్కీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. దీనికోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకుని ఇందులోనే 2 కప్లు వరకు మంచి క్వాలిటీ ఉన్న పల్లీలు అయితే తీసేసుకోవాలండి. ఇలా అయితే వేసేసుకుని దూరగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి పల్లీలు అనేవి లోపల విత్తనం వరకు వెళ్లేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారా, గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి, హై ఫ్లేమ్ లో పెట్టకండి, ఎందుకంటే చాలా తొందరగా మాడిపోతాయి. చూస్తున్నారా, ఈ కలర్ వచ్చినంత వరకు మీరు దూరగా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మీకు పల్లీలు అనేవి క్రంచీ క్రంచీగా వస్తాయి. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇవి ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో అయితే తీసేసుకుందామండి. అదే విధంగా ఏ కడాయిలో అయితే మీరు పల్లీలు అనేది ఫ్రై చేసేసుకున్నారో అదే కడాయిలో మరొక 1 కప్ వరకు నువ్వులు అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే 1/2 కప్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ వరకు యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇది కూడా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని దోరగా వేపేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మీకు క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా చాలా చక్కగా వస్తాయండి పల్లీ నువ్వుల చిక్కీలు అనేవి. చూస్తున్నారా, ఇదే విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. అదే విధంగా మీకు ఇక్కడ పల్లీలు అనేవి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పల్లీల మీద ఉన్న పొట్టు అనేది సెపరేట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా సెపరేట్ చేసేసుకున్నాక పల్లీలు అనేవి 2 విత్తనాలుగా మనము విడదీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాక మనం ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇదే విధంగా పల్లీలు అలాగే నువ్వులు అనేది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలండి. అదేవిధంగా ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ ఒక బటర్ పేపర్ అయితే తీసేసుకున్నానండి. దీని మీద కొంచెం నెయ్యి అనేది వేసేసుకొని జస్ట్ లైట్గా అప్లై చేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక మీరు బటర్ పేపర్ యూజ్ చేయండి, లేదు అనుకుంటే డైరెక్ట్గా ప్లేట్ మీదైనా మీరు ఇలా నెయ్యి అనేది అప్లై చేసేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ ఉంటే కనుక మీ దగ్గర ఇంకా కొంచెం ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఇలా అయితే అప్లై చేసేసుకున్నాక మరొక లోటాకు అయితే నేను నెయ్యి అనేది అప్లై చేసేసుకున్నానండి. చూస్తున్నారా, ఇదే విధంగా మీరు కావాలనుకుంటే ఒక గ్లాస్ కింద అప్లై చేసేసుకోవచ్చు. ఇలా మనం అప్లై చేసేసుకున్నాక రెడీగా మనం ఇది పక్కన పెట్టేసుకోవాలండి. అదే విధంగా పాకం కోసం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని ఇందులోనే 1.5 కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేశానండి. అంటే 1.5 కప్ వరకు నేను ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను. చూస్తున్నారా, ఇక్కడ బెల్లం అనేది కరిగిపోవాలి. చాలా చక్కగా మనకి కరిగిపోతుంది కదండి. మీకు బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు కానీ లేదు అనుకుంటే, కొంచెం డస్ట్ లాగా ఉన్నా కానీ కొంచెం మీరు బెల్లం అనేది కరిగించేసుకొని స్ట్రైన్ చేసేసుకోండి. చూస్తున్నారా, ఇక్కడ నేను బెల్లం అనేది కరిగించేసుకొని స్ట్రైన్ చేసేసుకుంటానండి. మీకు మీరు తీసుకున్న బెల్లం అనేది మంచి బెల్లం అయితే కనుక మీరు నార్మల్ డైరెక్ట్గా అయినా మీరు బెల్లం పాకం అనేది తీసేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారి ఇలా బెల్లం అనేది కరిగించేసుకున్నాక వడకట్టేసుకుంటానండి. చూస్తున్నారా, ఎంత చక్కగా మీకు బెల్లం అనేది కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇది స్ట్రైన్ చేసేసుకుందామండి. ఒక టీ జెల్లెడ్ అనేది ఉంటుంది కదా, దీంట్లో వేసేసుకుని మనం చాలా చక్కగా స్ట్రైన్ చేసేసుకోవచ్చు అండి. ఇదే విధంగా స్ట్రైన్ చేసేసుకోవాలి. కొంచెం మీరు కడాయి తీసుకున్నప్పుడు మందంగా ఉండేది అదే విధంగా కొంచెం థిక్గా ఉండేది తీసుకోండి. దీనికి ఇప్పుడు చూస్తున్నారా, ఈ పాకం అనేది ఇందులో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మీరు పాకం అనేది తీసేసుకోవాలి. ఎందుకంటే మీకు అడుగు పట్టేస్తుందండి, అందుకని మీరు చూసుకుంటూ మధ్య మధ్యన ఈ విధంగా చెక్ చేసుకుంటూ మీరు పాకం అనేది తీసుకోవాలండి. మీరు పాకం అనేది ముదురు పాకం తీసుకోవాలండి. ముదురు పాకం తీసుకుంటే మీకు పల్లీ నువ్వుల చిక్కీలు అనేవి క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి. లేదు అనుకుంటే మీకు పంటికి అతుక్కుపోయినట్టుగా ఉంటాయి. అందుకని మీరు ముదురు పాకం అనేది తీసేసుకోవాలి. చూస్తున్నారా, మధ్య మధ్యన ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇంతకు ముందు పాకం అనేది అంత చక్కగా రాలేదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మీకు పాకం అనేది వచ్చింది కదండి. ఇక్కడ మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి. చూస్తున్నారా, కొంచెం మీకు ఈ విధంగా టంగ్ టంగ్ అని ఒక సౌండ్ రావాలి. ఈ విధంగా సౌండ్ వస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా మీకు పాకం అనేది రెడీ అయిపోయినట్టు. అదేవిధంగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకోండి యాలకి పొడి అనే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదండి. అదేవిధంగా ఈ విధంగా ముదురు పాకం వచ్చాక ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న పల్లీలు అదేవిధంగా నువ్వులు అనేది యాడ్ చేసేసుకొని
మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం మీకు కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ చాలా స్పీడ్గా అయితే ఇది మీరు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పాకం మొత్తం పల్లీలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు ఇక్కడ తేగలు తేగలుగా ఎంత చక్కగా వచ్చింది కదండి. ఈ విధంగా మీరు మిక్స్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదండి బటర్ పేపర్ అనేది, నెయ్యి అనేది అప్లై చేసేసుకుని అందులో అయితే ఇది వేసేసుకోవాలి. అదేవిధంగా లోటాకి అప్లై చేసేసుకున్నాం కదండి నెయ్యి అనేది, దాంతో బాగా ప్రెష్ చేసేసుకుంటూ ఇలా మీరు స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా బాగా ప్రెష్ చేసేసారంటే మీరు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, అదేవిధంగా చాలా తొందరగా గట్టి అయిపోతుందండి. అందుకనేది చాలా తొందరగా అయితే ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునైనా చేయొచ్చు, ఎక్కువ టైం అయితే అలా ఉంచేయకండి. మీరు వెంటనే వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇలా వేడి మీదే మీరు ఒక నైఫ్ తీసుకొని ఇలా ఒక చిన్న చిన్న గాట్లు అయితే పెట్టేసుకోండి, అప్పుడే మీకు చిన్న చిన్న ముక్కలుగా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా అచ్చు అయితే చేసేసుకున్నాక ఇది ఇప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలండి. మీకు చల్లారిపోయాక మార్నింగ్ అయితే చూపిస్తాను, ఇది నేను ఈవినింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు మళ్ళీ మార్నింగ్ అయితే నెక్స్ట్ డే అయితే మీకు చూపిస్తాను. చాలా చక్కగా చల్లారిపోతుంది అప్పటికి, జస్ట్ మీకు అరగంటలో చల్లారిపోతుంది, కానీ మీకు మళ్ళీ మార్నింగ్ అయితే నేను చూపిస్తాను. చూస్తున్నారా మీకు మార్నింగ్ అయితే చూపిస్తున్నాను ఎంత చక్కగా మీకు అచ్చు అచ్చు అనేది ఎంత బాగా వచ్చింది కదండి. కలర్ కూడా మీకు ఎంత చక్కగా చేంజ్ అయింది కదండి. చూస్తున్నారా డ్రై అయ్యి ఎంత బాగా వచ్చింది మీకు పల్లీ నువ్వులు చెక్కి అనేది. చాలా ఈజీగా అయితే చూస్తున్నారా ఎంత క్రంచీ క్రంచీగా ఎంత చక్కగా మీకు ఊడొచ్చేస్తున్నాయి కదండి. మనం అచ్చం బయటన కొన్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదు, ఎంత టేస్టీగా కూడా ఉండవు. మనం ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకోవచ్చు అండి, మీరు ట్రై చేయండి. రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా లేదా అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టుకైతే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.